అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అగ్వాన్ ఇచ్చేటువంటి ధైర్యం, అగ్వాన్ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ గైడ్ లైన్, మరి వారు మనందరికీ ధైర్యాన్ని ఇవ్వడానికి మనందరికీ ఒక మంచి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మఫ్తీలో కూడా రావచ్చు. డిపార్ట్మెంట్ గౌరవం మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ రండి. ఉన్నారా? ఓకే, నాగో అన్నయ్య గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అభిమానులు తారక ఉద్దేశం మాట్లాడతారు. జనసేన అభిమాని మెంబర్ని కాదు, మీకు తెలిసే ఉంది కదా, తెలుసు కదా తమ్ముడికి ఈ నెపోటిజం అంటే బంధు ప్రీతి అది రానివ్వకూడదని చెప్పి నేను మిత్రులు అనుకునే దూరం అయిపోయాం పార్టీకి. దూరం అంటే పార్టీకి దూరం, కళ్యాణ్ బాబు దూరం కాదు, అలాగే మీకు దూరం కాదు. నాకు ఒక బలం బలైనది ఏంటంటే మా అన్నయ్యని మా తమ్ముడిని ప్రేమించామని దానికి అలవాటు. అలాగే జనసేన అభిమానించే వాళ్ళంటే నాకు అభిమానం, జనసేన అంటే అభిమానం ఉంది, జనసేన అభిమానించే వాళ్ళంటే ఇంకా అభిమానం. సో మొన్న జరిగిన గుంటూరు ఇన్సిడెంట్ గురించి చెప్పాలనిపించింది. నేను యాక్చువల్లీ వచ్చేవాడిని, ఆ రోజే వచ్చేవాడిని, అంటే ఇక్కడ కరోనా అరెస్ట్ చేశారు చంద్రశేఖర్ గారు మన ఇక్కడ కంటెస్టింగ్ ఎమ్మెల్యే ఆయన, అతనికి మిగతా ఫ్యాన్స్ దాదాపు ఒక 4-5 వందల మంది, ఒక 1000 మంది దాకా వెళ్ళి ఆల్రెడీ చేశారు, బాగా గట్టిగా బయట చేశారు. సో వదిలేశారు. తర్వాత ఆ రోజు ధర్నా చేసినందుకు ఎవరో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గారు రోడ్లు అడ్డం వచ్చిందా, ఆల్బర్ట్ అజయ్ గారు అనబడేటువంటి ఒక ఆయనకి అడ్డం వస్తే ఆయన కేసు పెట్టారు. సరే, ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. గమనించాల్సిన అధికారం ఎప్పుడు ఒకటి చేయగలరు, అధికారం మారుతుంది, అధికార లక్షణమే అంత. సరే, అది పక్కన పెట్టండి. బాగా షాకింగ్ ఏంటంటే వదిలేశారు కదా అనుకుంటే ఆ రోజు ధర్నాలో పాల్గొన్న కుర్రోళ్ళలో 5 మందిని వీళ్ళే పేరు చదువు చదువుకున్న వాళ్ళు, ఒకళ్ళేమో డెంటిస్టు, ఒకళ్ళు బాగా చదువుకున్న విద్యావంతులైన కుర్రాళ్ళు, వీళ్ళు విగ్రహాలు ఏవో పాల్గొంటారు. సరే, అనుమానం మీద క్వశ్చన్ చేయడం కూడా తప్పలేదు, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా లా అబైడింగ్ సిటిజన్స్, చట్టాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని గౌరవించేవాడు ఎవరు ఉన్నారు.